గాలేరు నగరి ప్రాజెక్టు నిర్మాణ సాధన కోసం వైకాపా ఎమ్మెల్యే చేపట్టిన పాదయాత్ర రెండో రోజు కొనసాగుతుంది. ముందుగా చిత్తూరు జిల్లా పుత్తూరు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఎమ్మెల్యే ఆర్కే రోజా. అనంతరం ఆమె మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేవలం రాజకీయ స్వలాభం కోసమే పాటు పడుతూ ప్రజా సంక్షేమాన్ని గాలి కొదిలేశారని విమర్శించారు. గాలేరు నగరి ప్రాజెక్టులు పూర్తయ్యే వరకు వైకాపా ఉద్యమిస్తుందని ఆమె హెచ్చరించారు. వాళ్ళు దోచుకొని దాచుకోవడమే తప్ప ఈ జిల్లాకు వాళ్ళు చేసింది ఏమైనా ఉంది అంటే అది శూన్యం అనే చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అంటే ఈ రోజు తన సొంత నియోజకవర్గమైన కుప్పానికి దీవివ్వడం, తను పుట్టి రాజకీయంగా ఎదగడానికి ఈ రోజు తోడ్పడిన చిత్తూరు జిల్లా వాళ్ళకు కూడా నీళ్లు ఇవ్వాలన్న చిత్తశుద్ధి లేని ఒక రాక్షసుడు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకోవచ్చు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఆ విధంగా ఉంటే ఇక్కడ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన ఒక పెద్ద మనిషి ఉన్నాడు, గాలి మాటలు చెప్తూ గాలికి తిరుగుతూ ఎంతసేపు తన చెంచా గాళ్ళతో ఎమ్మెల్యే ఏం చేసింది, ఎమ్మెల్యే ఏం చేసింది అని అడుగుతున్నాడు. ఆ ఎమ్మెల్సీకి చెప్తున్నా, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేలకి ఫండ్స్ ఇవ్వని ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఒక దరిద్రమైన ప్రభుత్వం మీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే. ఎమ్మెల్యేలకు ఫండ్స్ ఇవ్వరు, గెలిచిన ఎంపీపీ జడ్పీడీసీ ఎంపీటీసీ సర్పంచ్లకి ఫండ్లు వస్తే వాటిని బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి మీరు లాక్కుంటారు, మళ్ళీ జన్మభూమి కమిటీలని దొంగ కమిటీలు వేసి దొంగలకిచ్చుకుంటూ ఈ రోజు అర్హమైన వాడిని గాలికి వదిలేస్తూ మళ్ళీ ఎమ్మెల్యే ఏం చేసింది అంటానికి సిగ్గు లేదా అని అడుగుతున్నాను. ఈ గాలేరు నగరి ప్రాజెక్టు ఎన్టీఆర్ అనుకున్నారు. ఆ రోజు ఎన్టీఆర్ అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఉన్నావు అధికారంలో, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు అధికారంలో ఉన్నావు, ఈ రోజు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు అధికారంలో ఉన్నావు. అధికారాన్ని అనుభవించి ఏమీ లేకుండా ఒక లెక్చరర్ గా ఒక సూట్ కేసుతో వచ్చిన నువ్వు ఈ రోజు కోటీశ్వరుడు అయ్యావు అంటే నువ్వు దోచుకోవడం వల్ల అని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు గాలేరు నగరి నీళ్లు వస్తే ఈ ప్రాంతానికి నీళ్లు ఇవ్వచ్చని 45 కోట్లు పెట్టి నీ కొడుకు పినామీ పేరుతో 45 కోట్లతో సమ్మర్ స్టోరేజ్ కొట్టి దోచుకున్నావే కానీ ఆ సమ్మర్ స్టోరేజ్ కి నీళ్లు రావాలంటే గాలేరు నగరి పూర్తి అవ్వాలన్న విషయం నీకు తెలుసు కదా, ఎందుకు చంద్రబాబు నాయుడు చెవులో చెప్పలేదు అని అడుగుతున్నాను. ఈరోజు నేను పోరాడి ఏదైనా తీసుకొస్తే మా ఎమ్మెల్సీ చంద్రబాబు నాయుడు చెవులో చెప్పాడు వచ్చేసిందని చెప్తారు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు. మరి 45 కోట్లు గాలేరు నగరి పేరుతో సమ్మర్ స్టోరేజ్ లో తినేసిన మీకు ఆ గాలేరు నగరి తేవాలన్న చిత్తశుద్ధి లేదా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే మొన్న షుగర్ ఫ్యాక్టరీ గురించి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి పోరాడుతూ వస్తున్నారు, ఏ పార్టీ రైతులైనా పర్లేదు వాళ్ళు అప్పుల పాలు కాకూడదని. మొదటి తరగా ఎమ్మెల్యే అయినప్పుడు పోరాడితే 4.5 కోట్లు వస్తే నా వల్లే వచ్చిందన్నా, మళ్ళీ అసెంబ్లీలో పోరాడం, జడ్పీ మీటింగ్ లో పోరాడం, జాయింట్ కలెక్టర్ తో పోరాడి మొన్న ఫైనల్ గా రైతులందరం కలిసి ధర్నా చేస్తే డబ్బులు రాగానే నేను చంద్రబాబు నాయుడికి చెవులే చెప్పాను వచ్చేసాయంటాడు. ఇంతకన్నా సిగ్గులేని వాడిని నేను ప్రపంచంలో ఎక్కడా కూడా చూడలేదు. ఏ రోజైనా అసెంబ్లీ రికార్డ్స్ చూడండి, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ నగరి నియోజకవర్గం గురించి కానీ పుత్తూరు నియోజకవర్గం గురించి కానీ ఏ రోజు ఏ విషయమైనా మాట్లాడానో రికార్డులు తిరగేసి చూపించమని నేను అడుగుతున్నాను. ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా మనందరం కలిసికట్టుగా ఉండాలని కూడా కోరుకుంటున్నాను. జై జగన్.